గత 5 ఏళ్లలో అభివృద్ధి పరాలను వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందని గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ట్రైకా, జీసీసీ, ఐటీడీఏలను నిర్వీర్యం చేయడం ద్వారా గిరిజన యువతకు ఉపాధి లేకుండా చేశారని అన్నారు. గిరిజన ప్రాంతాలలో డోలీ మోతలు కనిపించకూడదని ఆదేశించిన సీఎం గిరిజనుల కోసం గర్భిణీ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని సమీక్షలో ఆదేశించారు. ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు కనిపించకూడదని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని విమర్శించారు. అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడం, ఫీడర్ అంబులెన్స్లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని సీఎం సూచించారు. అలాగే నెలలు నిండిన గర్భిణీల కోసం గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన గర్భిణీ వసతి గృహాలు మళ్లీ ప్రారంభించాలన్నారు. గిరిజన మహిళలకు మేలు జరుగుతుందని చంద్రబాబు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. '14 నుంచి 2019 మధ్య అమల్లో ఉన్న పథకాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. గిరిజన విద్యార్థుల కోసం తెచ్చిన ఎన్టీఆర్ విద్యోన్నతి, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాలను నిర్వీర్యం చేశారన్నారు. అలాగే గిరిజనులకు వైద్యం కోసం తెచ్చిన ఫీడర్ అంబులెన్స్లను మూలన పెట్టారని పేర్కొన్నారు. అరకు కాఫీ అమ్మకాలు, మార్కెటింగ్ పై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాడు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చామని, కానీ వైసీపీ ప్రభుత్వం అరకు కాఫీతో పాటు గిరిజన ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టి పెట్టలేదన్నారు. గిరిజన ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉందని గుర్తు చేసిన చంద్రబాబు, దాని ద్వారా గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎంతో సారవంతమైన భూములు ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. తేనె, హార్టికల్చర్, కాఫీని ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. గంజాయి అనేది గిరిజన ప్రాంతాల్లో ఎక్కడా కనిపించకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. ట్రైకా, జీసీసీ, ఐటీడీఏలు పూర్తిగా యాక్టివేట్ కావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని సూచించారు. వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గిరిజనుల కోసం కేంద్రం అమలు చేసే పథకాలపై కసరత్తు చేసి రాష్ట్రానికి నిధులు సాధించే ప్రణాళికలతో రావాలని అధికారులను ఆదేశించారు. గిరిజనులు సాగు చేస్తున్న భూములు, ఆయా పంటలకు వస్తున్న ఆదాయం, అలాగే గిరిజన ఉత్పత్తులు, ఇతర పనుల ద్వారా తలసరి ఆదాయంపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.